మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపుతున్న డ్రాగన్ ఆ దేశం చేష్టలు అణు యుద్ధానికి అడుగులు చైనా మూడో ప్రపంచ యుద్ధాన్ని కోరుకుంటోందా తాజా పరిణామాలు అణు యుద్ధానికి తెరలేపుతున్నాయా ఆగ్నే ఆసియా ఖండంలో చోటు చేసుకున్న ఘటనలు రెండు వర్గాలుగా విడిపోతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది డ్రాగన్ చేష్టలు చూస్తుంటే థర్డ్ వరల్డ్ వార్ కి ఉసిగొల్పుతోందనే సంకేతాలు అందుతున్నాయని నిపుణులు అంటున్నారు ప్రస్తుతం ఆగ్నేయ ఆసియా మొత్తం ఉద్రిక్తతల్లో నిండిపోయింది ఎప్పుడు ఎలాంటి యుద్ధం వస్తుందో అన్న ఆందోళన దాదాపు అన్ని దేశాల్లో నెలకొంది డ్రాగన్ దురాగతాలు మితిమీరిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆగ్నేయాసియా యుద్ధ వాతావరణం నెలకొందని ఏషియా పొలిటికల్ ఎక్స్పర్ట్స్ గార్డియన్ చాంగ్ తెలిపారు ఇతర దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రమాదకరంగా మారిందని తెలిపారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తోడేలు యుద్ధం దౌత్యం పాటిస్తున్నారని ఇది పొరుగు దేశాలైన భారత్ ఇతర దేశాలను పరీక్షించినట్లుగా ఉందని ఇదిలాగే కొనసాగితే మున్ముందు అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు చైనా కమ్యూనిస్టు పాలన మరింత అస్థిరంగా మారటమే దీనికి కారణమని జిన్పింగ్ దుస్సాహసం ఆ దేశం ప్రమాదకరంగా మారటం ఏషియాలో దౌత్య రాజకీయ పరిణామాలను మార్చేస్తోందని వెల్లడించారు ప్రస్తుతం చైనా భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి గత రెండు నెలలుగా తీవ్రమైన ప్రతిష్టంభన నెలకొంది రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాలు మరింతగా రెచ్చిపోతే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందన్నారు అందుకు తగ్గట్లుగానే చైనా భారత్ని మరింత రెచ్చగొడుతోందని తెలిపారు భారత్తోనే కాదు దక్షిణ చైనా సముద్రంలో తైవాన్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా మలేషియా వియత్నాం ఆస్ట్రేలియా తూర్పు చైనా సముద్రంలో జపాన్తో అలాగే ఇండో పసిఫిక్ సముద్రంలో అమెరికాతో వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందన్నారు దీనికి తోడు చైనా శ్రీలంక మయన్మార్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కజకిస్తాన్ వంటి దేశాలతో సంబంధాలు ఏర్పరచుకుంటోంది ఇదే సమయంలో భారత్తో పాటు సౌత్ ఏషియా కంట్రీస్ కి అమెరికా బ్రిటన్ రష్యా ఫ్రాన్స్ వంటి దేశాలు మద్దతు పలకటం ప్రపంచాన్ని రెండుగా విడిపోయేలా చేస్తోందని ఇది మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయని చాంగ్ అభిప్రాయపడ్డారు ఇదే జరిగితే చైనా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఈ పరిణామాలు చైనాకే ఎదురుదెబ్బగా మారబోతున్నాయని చెప్పారు మరి ఇప్పటికైనా చైనా తన వంకర బుద్ధిని మార్చుకుంటుందా అంతర్జాతీయ నిబంధనలు పాటించి వెనక్కి తగ్గుతుందా లేక ఇలాగే రంకెలేస్తుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి